హైదరాబాద్ పాతబస్తీలో యువకుల మధ్య గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కర్రలు రాళ్లతో ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు. దాదాపు అరగంటకు పైగా ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో ఈ గొడవలో గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘర్షణ చోటు చేసుకుంది. స్థానిక భవానీ నగర్ కి చెందిన కొందరు యువకులు తమ ఇళ్ల ముందు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాట పెరిగింది. ఆ మాటలు కాస్త కొట్టుకునేదాకా వెళ్ళింది. ఒకరినొకరు ఇలా కర్రలతో తీవ్రంగా కొట్టుకున్నారు. దీంతో కొందరికి తలలు పగిలాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల గస్తీ లేకే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మా ప్రతినిధి నూర్ మరింత సమాచారం అందిస్తారు. నూర్, పాతబస్తీలో ఈ గొడవ నేపథ్యంలో పోలీసుల సెక్యూరిటీ ఎంత టైట్ చేశారు? హైదరాబాద్ పాతబస్తీలోని భవానీ నగర్ ఏరియాలో నిన్న మిడ్ నైట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఫూల్బాగ్ ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు భవానీ నగర్ నుంచి తన ఫ్రెండ్స్ అయిన కొంతమందిని పిలిపించారు. అక్కడ అరుగు పైన కూర్చొని, అంటే జనరల్ గా ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే అక్కడ కొంతమంది స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అభ్యంతరమే పెద్ద ప్రమాదానికి దారితీసింది. అక్కడ ఒక గ్యాంగ్ మరో గ్యాంగ్ పైన దాడి చేసి సుమారు 10 మంది ఈ గొడవలో గాయపడ్డారు. అందరినీ భవానీ నగర్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలం అయితే భవానీ నగర్ ఫూల్బాగ్ ప్రాంతం క్వారంటైన్ లో ఉంది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం కూడా చాలా పెద్దదనం భయప్రాంతాలకు గురవుతున్నారు స్థానికులు. కానీ పోలీసు అధికారులు అందరినీ అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఈ భవానీ నగర్ నుంచి ఫూల్బాగ్ ఎందుకు వెళ్లారు? అసలు వెళ్లే సమయం లేదా బ్యాట్స్, లాటిస్, స్టిక్స్ ఏమైనా తీసుకెళ్లారా? గొడవ ముందుగానే ప్లాన్ చేశారా? ఏం జరిగింది అనేది కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో మాత్రం ఇంకా పూర్తి సమాచారం చెప్పట్లేదు. కానీ 10 మందికి అయితే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. రైట్ నూర్,